ఇది మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. నిజంగా అమేజింగ్. నాకు తెలిసి అక్కడ ఆనంద బాష్పాలు కూడా అలీగారు ఏమంటారు? ఇద్దరు ఉండాలి. ఆర్యాన వివ్యాన ప్లీజ్ స్టే ఆన్ స్టేజ్. వాట్ ఎ టాలెంట్. ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయండి అయ్యా, క్లాప్స్. ఎంత అద్భుతంగా పాడారు ఇద్దరు. చూడండి, ఇద్దరు నవ్వండి, ఇటు చూపించు, అడి తిరుగు. ముగ్గురికి సొట్టలు నాటే వచ్చింది వాళ్ళకి మీఠాలన్న. కాదు, అలాగే విష్ణు నవ్వుతే రెండు చొట్టలు పడతాయి. నేను నవ్వినా రెండు చొట్టలు. ఆడపిల్లలకి పడితే అదృష్టం అంటారు. ఆ అదృష్టం ఇక్కడ ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళ టాలెంట్ ఏంటనేది. నేను విష్ణుని చూశాను, ఎందుకంటే చిన్నప్పుడు తను ఏం చేసినా కూడా ఆయన చాలా ఆనందపడేవారు అన్న మోహన్ బాబు గారు. కానీ ఈ రోజున ఇంత వేదిక మీద ఇంత మధ్యన పాడాలంటే చాలా గట్స్ ఉండాలి. అది వీళ్ళిద్దరిలో నేను చూశాను. ఎక్సలెంట్. అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ చూస్తుంటే జీవితంలో మంచు ఫ్యామిలీ పేరు కాపాడాలంటే వీళ్ళిద్దరు చాలు. సూపర్. అండ్ అలాగే తమ్ముడు ఎక్స్ట్రాఆర్డినరీ బ్రదర్. నేను మనంలో ఆ పాట నేను ఎంత ఎంజాయ్ చేశానో తర్వాత మళ్ళీ ఈ రోజు నా వీళ్ళిద్దరు పాడుతుంటే అంత ఆనందంగా ఉంది. విష్ణు సూపర్. ఇగో వచ్చాడు కట్రే, చిన్న కట్రే. ఇంకా చిన్న అక్కడ కనిపించారా? ఇంకొకళ్ళు ఎవరో వేవ్ చేస్తున్నారు ఇట్లా. అండ్ నిజంగా అమేజింగ్ టాలెంట్, హ్యాట్స్ ఆఫ్ టు యు అనూప్జీ. నిజంగా అంటే ఆ ఐడియాకి మెచ్చుకోవాలి అండ్ ఆ టాలెంట్ని గుర్తించి. అండ్ అసలు ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్లో అనిపించనే లేదు ఎక్కడ, ఏమాత్రం ఒక జర్క్ లేదు, ఒక తొణుగుడు ఏది లేదనమాట. పర్ఫెక్ట్గా వండింది అండ్ అమేజింగ్గా వండింది. దేవుడు బోల్డ్, అంత టాలెంట్ ఇచ్చేశాడు. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? ఐ హోప్ యు అండర్స్టాండ్ తెలుగు. 1 మంత్. 1 మంత్? ఒక నెల. ఒక నెల? ఓకే. అసలు చూసుకోకుండా పాడేస్తున్నారే, పెద్ద పెద్ద సింగర్స్ కూడా చూడాల్సి వస్తుంది. అలాంటిది వాళ్ళు అలా కంఠస్థం పట్టేశారనమాట. అమేజింగ్. సో అనూప్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం కాసేపు. అండ్ ఆర్యానా వివ్యానా ప్లీజ్ స్టే విత్ మీ, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఫ్యూ క్వశ్చన్స్. ఓకేనా? మీరు రెడీయా? నేను అడగను మిమ్మల్ని క్వశ్చన్స్. రండి, కొంచెం ముందుకు రండి. ఇలా అలీగారు, విత్ యువర్ పర్మిషన్ నేను వాళ్ళని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. పర్వాలేదా? ఓకే. వీ హ్యావ్ బెలూన్స్ అనమాట. చూసారా అక్కడ బ్లాక్ డ్రెస్లో అందమైన అమ్మాయి బ్లాక్ బెలూన్సే తీసుకొచ్చింది. ఇవి ఎందుకు అంటే ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్స్ ఇస్తే ఎవరైనా కొంచెం వాళ్ళకు వాళ్ళే పనిష్ చేసుకోవాలి, బెలూన్తో కొట్టుకోవాలి ఇలా అనమాట. బెలూన్ అయితే తగలు కదా, అందుకనే మేము ఇలాంటి మంచి మంచి పెడుతూ ఉంటాం. ఓకేనా? ఓకే. మీ ఇద్దరిలో ఫోన్లో ఎక్కువ ఎవరు ఉంటారు? హూ ఇస్ మోర్ ఆన్ ఫోన్? ఎవరు? ఓకే, రైటేనా? అలా ఫోన్లో కరెక్టేనా? మమ్మీ కరెక్టేనా? అవును అట. గేమ్సా ఇప్పుడు ఫోన్లో? అయ్యా ఓకే. ఎవరు ఎక్కువ బాగా చదువుతారు ఇద్దరిలో? నేను. దీనికి ఒప్పుకుంటున్నారా? తనే ఒప్పు. నువ్వు కూడా ఒప్పుకుంటున్నావా? మరి ఫోన్లో ఉంటే బాగా చదివేది ఇక్కడే కదా ఉండేది. ఓకే. సో ఆరోగెంట్ ఎవరు మీ ఇద్దరిలో? నేను. క్యూట్ స్మైల్తో చెప్తుంది, అసలు ఆరోగెన్స్ ఎక్కడ కనిపిస్తుంది ఫేస్లో? ఓకే సూపర్. నువ్వు కొట్టుకోవాలి కదా మరి. సో అంటే అదొక సైన్ లైక్ బాగుంటుంది కదా అని గేమ్. అలా బెలూన్స్ ఇచ్చారు వాళ్ళు వేస్ట్ అవ్వకుండా, లేకపోతే అలీగారిని కొట్టచ్చు మధ్య మధ్యలో. ఓకే. ఎవరు ఎక్కువ ఆడుకోవడానికి ఇష్టపడతారు చదువు కాకుండా? నేను. ఫోన్లో ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆడుకునేది కూడా అక్కడే అన్నమాట. ఇక్కడ మొత్తం గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా. ఓకే. ఎక్కువగా పేరెంట్స్ ఇద్దరిలో ఎవరిని ప్యాంపర్ చేస్తారు? గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ? నన్ను. మరి నిన్ను? అవును. అవునా? చేస్తా. ఎవరిని ఎక్కువ చేస్తారు?
ఓకే, అయితే ఇప్పుడు ఇందులో లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ అంటాం కదా, అందులో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఇంతకీ మీకు మమ్మీ అంటే బాగా ఇష్టమా, డాడీ అంటే బాగా ఇష్టమా, ఇంకొక ఆప్షన్ ఉంది, తాత అంటే బాగా ఇష్టమా? నానా. విన్నారా, ఇది రోజు వాళ్ళు ఏం తిన్నారు ఎలా ఉన్నారు అని ఆలోచించి అమ్మ కాదు నాన్న అంటా ముందు. ఓకే, అండ్ అలాగే ఇందులో డాడ్స్ కిడ్ ఎవరు ఇద్దరిలో? నాన్న అని ఆల్రెడీ ఇక్కడ నుంచి సౌండ్ వచ్చింది. నాన్నకి బాగా, నానంటే బాగా ఇష్టపడేది, నాన్నకి బాగా ఇష్టమైనది ఎవరు మేము మీ నలుగురిలో? అక్కడ ఇద్దరు అసలు మామూలుగా కాదు, బోలెడని స్టెప్పులు వస్తున్నాయి. నేను. నువ్వేనా? నిన్నేనా? ఏంటండి ఇది? ఐరా. ఓ, అక్కడ ఉంది, చూసారా, మామూలు ఎనర్జీ లేదు అక్కడ నుంచి. అసలు మమ్మల్ని ఇద్దరిని పిలవరా అన్నట్టే చూస్తున్నారన్నమాట వాళ్ళిద్దరు. ఓకే, ఫుడీ ఎవరు మీలో బిగ్గెస్ట్? నేను. ఏం తింటావు? బర్గర్స్. ఓకే, నువ్వు? ఫ్రెంచ్ ఫ్రైస్. అంత ఫుడీ కాదా నువ్వు? ఓన్లీ ఫోన్ అంటే ఇష్టమేనా నీకు, అంతేనా, ఇంకేం లేదా? ఓకే, ఏదైనా హెల్దీగా తినండి మీరిద్దరు. ఓకే, అండ్ అంతే, అంతకుమించి అడగాలని అనుకోవట్లేదు నేను. ఏమన్నా మీరు కావాలని చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. సీక్రెట్స్, తాతగారి గురించి, నాన్న గురించి, అమ్మ గురించి సీక్రెట్స్ చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్. ఎవరికి? ఆల్ ద బెస్ట్ నాన్న. నాన్న. ఆల్ ద బెస్ట్ నాన్న. ఓకే, ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెడితే అగో అక్కడ నుంచి అవరామ్ చూస్తున్నాడు. ఫస్ట్ మా అక్కను పంపిస్తారా లేదా కిందకి అన్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీరు ఇలానే మమ్మల్ని ఇంకా 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 బ్లెస్సింగ్స్ మాకు తీసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.